हेलो एवरीवन नमस्ते अंडी वेलकम टू रेवतीस किचन इवा वीडियो वच्चेसी चपाती लोकी रोटी लोकी इंका पुल्का पूरी लांटि वाटिलोकी एंतो टेस्टीगा उंडी फुल मकना तोटी कर्री चूपिंचबोतुन्नानंडी। फुल मकना ग्रेवी चाला टेस्टीगा उंटुंदी, चाला सिंपल गा तयार चेसुकोवच्चु। अलागे ई फुल मकना आरोग्यानिकी कूडा चाला मंचिदी, तामर गिंजलतो तयार चेस्तारंडी वीटिनी। सो इदी राइस लोकी कूडा బానే ఉంటుంది, కాకపోతే రైస్ కంటే కూడా రోటీస్లోకి, పుల్కాల్లోకి, చపాతి పూరి లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది। సో సింపుల్గా తయారు చేసుకునే ఈ గ్రేవీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం। అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్। ఈ ఫుల్ మకానా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు పూరి మకానా, నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఫుల్ మకానా తీసుకున్నానండి, ఒక 50 గ్రామ్స్ వరకే ఉంటాయి। ఇవి అన్ని రకాల సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటాయి। ఆ తర్వాత ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకోవాలి। దీనికోసం ఒక స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల కాజు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి। ముందు డ్రైగా పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకున్నట్లయితే స్మూత్గా తయారవుతుంది। ఆ తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని, బాగా పండిన టమాటాలను తీసుకుని ఉడకబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి। ఇవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పూల్ మకానాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి। మీకు నచ్చినట్లయితే ఆయిల్ బదులు ఒక స్పూన్ బటర్ అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా క్రిస్పీ అయిన తర్వాత వీటిని సెపరేట్ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీటెక్కిన తర్వాత గరం మసాలా దినుసులు వేసుకోవాలి। నేను ఇక్కడ 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1/2 స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను। అవి కొంచెం చిటపడమన్నాక బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని వేపుకుంటున్నాను। ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా వేపుకోవాలి। పచ్చివాసన పాయింట్ వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కావాల్సిన ఉప్పు కారాలన్నీ వేసుకోవాలి। ఇక్కడ 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి। సాల్ట్ నేను తర్వాత వేసుకుంటానండి। ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి। టమాటా పిరి వేసుకున్నాక బాగా కలుపుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలండి। ఇది మనం ఉడికించి పేస్ట్ చేసుకున్నాను కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది। ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఇలా చూడండి, ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా। ఇలా అయిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కాజు అలాగే గసగసాల పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి। ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్ చేసుకోవాలండి। ఆ తర్వాత పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ని పోసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి। ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి। ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలను వేసుకొని మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకుని చుట్టూతో ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు ఇలా ఉంచుకోవాలి। ఆ తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తీలేంత వరకు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫుల్ మకానా వేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని ఇలా చేతితో క్రష్ చేసుకుని వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసి ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి। 1/2 కప్పు వరకు పోసుకున్నట్లయితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువసేపు ఉడకాలి, అలా ఉడికించుకున్నట్లయితే పూల్ మకాన మెత్తగా అయిపోతుంది కాబట్టి 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని అంతా కలుపుకొని అలాగే ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అని। నేను ఇందాక ఉల్లిపాయలు వేగడం కోసమే కదా కొంచెం వేసాను, సో ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తీలేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఆయిల్ పైకి తీలేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది। ఒకసారి కావాలంటే చెక్ చేసుకున్నట్లయితే తెలిసిపోతుంది, ఇవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టవండి, 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది। చూడండి, ఈ విధంగా తీసుకుని ప్రెస్ చేసినట్లయితే తెలిసిపోతుంది మనకి ఉడికాయ లేదనేది। అంతేనండి, మన
ఎంతో టేస్టీ అయినా పూల్ మక్కన గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా రోటీ నాలలోకి ఎంజాయ్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.